చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త అంశం కూడా తెర మీదకి వస్తుంది ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా తెర మీదకి రాబోతున్నాయి వాస్తవం నిజమే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ఈ ప్రజలలో పూర్తిగా ఆ పేరు నరనరాన కూడా ఏమిడిపోయిన పరిస్థితి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ మాత్రమే పోరాటం చేసింది ఆ పార్టీ కింద ప్రజా సంఘాలు జేఏసీలు కానీ ఇతరత్ర చాలా మంది నాయకులు కూడా పనిచేసిన పరిస్థితి కనబడింది అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే తెలంగాణ రాష్ట్ర రైత సమైక్య కానీ లేకపోతే తెలంగాణ ఫెడరల్ సమైక్య కానీ ఇలా రకరకాల పేర్లతో మాత్రం మరికొత్త సరికొత్త పార్టీ కూడా రాబోతుంది అదే కలర్లో ఉండే ఏదైతే పూర్తిగా పింక్ కలర్లో ఉండే దానికి బ్రైటు లేదా ఎల్లో అంటే లైట్ కలర్లతో మాత్రం అధికారంలోకి రావడం కోసం సేమ్ టీఆర్ఎస్ పార్టీ ఎజెండాను ఇక్కడ కర్ణాటకలో జరిగిన పరిస్థితులను ఆధారంగా జేడీఎస్ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఆ దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు సంచలనంగా మారుతుంది ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా అందరూ విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా సమావేశం అవడం సమావేశంతో పాటుగా అందరూ కూడా ఒకే గొడుగు కింద చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా మంది పేరున్న నేతలు తెలంగాణ ఉద్యమకారులు వారితో పాటుగా ఆర్థిక వనరులు ఉన్న చాలా మంది నేతలు కూడా ఒకే గొడుగు కిందికి వచ్చేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అనే అందరికీ తెలుసు కానీ కాస్త పేర్లో తెలంగాణ రైతాంగ సమైక్య కానీ లేకపోతే ఇతరత్ర పేర్లు పెట్టి బయటికి మాత్రం టీఆర్ఎస్ అనే ప్రచారం చేస్తే ఖచ్చితంగా కూడా మనం అధికారంలోకి వస్తామంటూ కూడా చాలామంది నేతలు కూడా వారి వారి సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తుంది ఇటు ఖమ్మంతో పాటు నల్గొండ పూర్తి స్థాయిలో నిజామాబాద్ కానీ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి కూడా ఒక సామాజిక వర్గం అంతా ఏకమైంది ఆ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో కూడా రూపుదిద్దుకోబోతుంది ఇటు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని కూడా ఒంటరి చేస్తారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇక మరోవైపు కొంతమంది నేతలను కూడా తెర మీదకి తెచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వారిలో అసహనమే ఉన్న పరిస్థితి అయితే కనబడింది వారు ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు వారి యొక్క పదవులు రాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సార్లు చాలా రకాలుగా కూడా మోసపోయామనే ఆరోపణలు కూడా వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న అంశాలకు సంబంధించి కూడా చూద్దాం వాటి అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగిన అంశాలను కూడా ఒకసారి తెర మీదకి తెచ్చే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి స్థాయిలో తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందా తెలంగాణలో కొత్త పార్టీ వస్తే ఏ విధంగా మనగడ ఉండబోతుంది తెలంగాణలో కొత్త పార్టీ వల్ల నిజంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఎజెండాతోనే వస్తే వాళ్ళందరూ కూడా ఓకే చెప్తారా మరి ఓట్లు పడతాయి అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది వారితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి లాగానే అదే కలర్తో కానీ అలాంటి పేరుతోనే మాత్రం తెర మీదకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఇటు ఆర్థిక శక్తులు ఉన్నా కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళు కూడా చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రానికి అంటే టీఆర్ఎస్ అనే పేరు ఉంటేనే ఓకే అవుతుంది అంటూ కూడా చాలామంది నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీంతో పాటుగా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు సరికొత్తగా టీఆర్ఎస్ పార్టీని తెర మీదకి తీసుకురావడం వల్ల గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఒక సామాజిక వర్గం పెద్దపీట వేస్తుంది వారితో పాటు ఆర్థిక వనరులు ఉన్న చాలామంది నేతలు కూడా తెర మీదకి వచ్చేందుకు కూడా ఇష్టపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పేరును ఏ విధంగానైనా మనం క్యాచ్ చేసుకోవాలి ఎలాగైనా దాన్ని మనం తెర మీదకి తీసుకురావాలి అంటూ కూడా చాలామంది నేతలు కూడా వాపోయిన పరిస్థితి కనబడింది అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు జరిగిన సరికొత్త అంశాలు కూడా మనం చూడొచ్చు ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశాలలో ప్రస్తుతం మాత్రం చాలామంది కూడా మాట్లాడేందుకైతే సిద్ధపడుతున్న పరిస్థితి ఎందుకంటే కొత్త పార్టీ వస్తే లాభాలు ఉంటాయి అనే అంశానికి సంబంధించి కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే అంటే టీఆర్ఎస్ లాంటి ఆ పేరుతోనే వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఇదే అంశానికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని లైన్లో తీసుకుందాం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా తెలంగాణలో మరో పార్టీ టీఆర్ఎస్ పేరుతో వస్తే ఏ విధంగా ఉంటుంది అని కూడా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సారీ ఫర్ డిస్టర్బ్ సార్ ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది సార్ టీఆర్ఎస్ అదే స్లోగన్తో అదే కలర్తో కూడా తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది అని ఒక చర్చనీయాంశంగా అయితే మారుతుంది నిజంగా అలా కొత్త పార్టీ అదే పేరుతో అదే కలర్తో వస్తే ఆ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా ఎలా ఉండబోతుంది రాజకీయ ముఖ చిత్రం అంటే టీఆర్ఎస్ లాంటి పేరే ఇంకొకరు పెట్టుకుంటే ఓట్లు పడతాయంటే పడవు
కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కొందరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా మొత్తం తెలంగాణలో ఎంత దాని ప్రభావం ఉంటుంది అనేది పక్కన పెడితే కొన్ని కేంద్రాల్లో అయినా దానివల్ల టిఆర్ఎస్ కు తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాంట్లో నాకైతే అనుమానం ఏమీ లేదు. తప్పనిసరిగా అట్లాంటి కొత్త శక్తి పుట్టుక రావటము ఇవాళ, ఎందుకంటే ఇక కాంగ్రెస్ ఇవాళ బీజేపీ ఇప్పటికిప్పుడు ఒక ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతున్నాయనే అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఉన్న నేపథ్యంలో మనకు సాధ్యమైనంత మేరకి మనం మన ఓట్లను కాపాడుకుందాం, మనం మన అభ్యర్థులను గెలిపించుకుందాం. ఈ అందువల్ల మనకు ఎన్నికల్లో ఏర్పడేటువంటి ఒక సంకీర్ణ వ్యవస్థలో తప్పనిసరిగా ఒక అవకాశం అయితే ఉంటుంది అనే ఒక విశ్వాసం ఇవాళ ప్రబలుతున్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను చూడవలసి ఉంటాయి. సార్, అయితే ఒక్క మాట సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా ఒక చర్చనీయాంశం ఏంటంటే కోదండరాం సారే ముందుండే నడిపించబోతున్నాడు అనే ఒక అంశం వస్తుంది. దీనిపై ఇది ప్రధానంగా కూడా చాలా చోట్ల కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతో ఉద్యమ నేతగా ఉన్న వ్యక్తి ఒక కోదండరాం మాత్రమే మిగిలి ఉన్నారు, అతన్నే ముందు పెట్టి ముందు నడిపించబోతున్నారు. దీని వెనుక ఒక సామాజిక వర్గం, ఆర్థిక వనరులు ఉన్న చాలామంది నేతలు కూడా ఉన్నారు అనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఇది నిజమా అవాస్తవం సార్? ఆ విషయం మేము ఇంకా ఆలోచించలేదు. ఇప్పటికైతే మేము ఈ తెలంగాణ బచావ్ అనే కార్యక్రమం మీదనే పూర్తిగా తలమును కలిగి ఉన్నాం. ఇంకా దాని గురించి సీరియస్ గా ఇప్పటి వరకు మేము ఆలోచించలేదు. ఎవరన్నా ఉంటే తప్పకుండా పంచుకుంటాం కదా, దాచుకుంటే వస్తుంది రాజకీయ తప్పకుండా పంచుకుంటాం. ఏదన్నా జరిగితే అది కేవలం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజలు కలలు కన్న తెలంగాణ నిర్మాణం కోసం మాత్రమే ఎటువంటి ప్రయత్నంతోనైనా మేము భాగమైతాం. దాంట్లో మళ్ళీ ఇంకా దాగుడు మూతలు ఏమీ లేవు, దాంట్లో దాపరికం కూడా ఏమీ లేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము వీటన్నింటి గురించి అప్పుడు మేము ఈ 10వ తారీఖు అయ్యేదాకా మేమైతే వేరే దేని గురించి ఆలోచించదలుకోలేదు. అది అయిపోయిన తర్వాత ఉద్యమ నిర్మాణం అనే దాని మీద కేంద్రీకరించి పనిచేయాలనే ఆలోచన ఉంది. ఆ సందర్భంలో ఈ రాజకీయ వ్యవహారాల పైన ఎట్లా స్పందించాలనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తాం. సార్, చివరగా ఒక్క మాట సార్, అదే కలరు అదే పేరుతో వస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టంతో పాటు అనుకున్న స్థాయిలో విపక్షాల వ్యూహం సక్సెస్ అవుతుందా? తప్పకుండా కొంత నష్టం అయితే జరుగుతుంది కదా బీఆర్ఎస్ కి. అవును, వాళ్ళు తెలంగాణ పేరును వదిలేసిండ్రు. అదే పేరుతో ఎవరు వచ్చినా దాన్ని కొంత ఆదరించడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్ కు దానివల్ల నష్టమే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, చూసారు కదా, కోదండరాం వాదన కూడా ఒకటే. వచ్చే ఎన్నికలలో అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం అందరం ఏకమవుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరగబోతుంది అనే అంశాన్ని మనం తెర మీదకి తెచ్చినా జరుగుతున్న రాష్ట్ర పరిణామాలను చూస్తే, ఎందుకంటే తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలలో గట్టిగా కూడా వారి మనసులలో నాటుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని అంటే టీఆర్ఎస్ అనే అంశంతో వస్తే ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనం బక్క జర్సన్ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, నమస్తే. తెలంగాణలో ఒక చర్చ జరుగుతుందన్న, ప్రస్తుతం నేను లైవ్ లో నుంచి మీకు కాల్ చేస్తున్నా. ఒకటే, టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ రాబోతుంది, తెలంగాణ రైతు సమైక్య కానీ తెలంగాణ ఫెడరల్ సమైక్య కానీ ఇతరత్ర పేర్లతో రాబోతుంది, టీఆర్ఎస్ పేరే అలాంటి క్యాప్షనే పెడుతున్నారు, అలాంటి కలరే పెడుతున్నారు అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఈ అంశానికి సంబంధించి నిజంగా సాధ్యమవుతుందా, మీ రాజకీయ అంచనా ప్రకారం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మామూలుగా తాతలు ముత్తాతలు చచ్చిపోయినాక వాళ్ళ మనవాళ్లకు కొడుకులకు పేర్లు పెట్టుకుంటారు. అవును, ఇప్పుడు టీఆర్ఎస్ అనేది కేసీఆర్ దాన్ని మళ్ళీ తెలంగాణ తీసుకొని వచ్చిండు, తీసుకొని వచ్చి ఆయనే దాన్ని ఇసన్ పెట్టి సంటేసి పొందబెట్టిండు. ఆ పొందబెట్టిన పార్టీ ఆల్రెడీ అది మొత్తం డీకంపోజ్ కూడా అయిపోయింది. డీకంపోజ్ అయిన పేరు పెట్టుకోవడం వల్ల దానికి పెద్ద ఇప్పుడు వాస్తవానికి ఈయన నేను దచ్చుడు కాక నా పాండ్యం చంపుకోవడం కాక నేను కూడా దొరికినానే కాదు, కేసీఆర్ ఉందని ఈరోజు. అటువంటి పోరు ఎవరు పెట్టుకోవడం వల్ల కూడా పెద్ద రాజకీయంగా పెద్ద ఫరక్ పడుతుందని నేను అనుకుంటలేను. కాకపోతే కేసీఆర్ కు మాత్రం భారీ నష్టం అయిపోయింది దాంతో. టీఆర్ఎస్ తో వచ్చిన గుర్తించడం లేదు, పాత పార్టీ అనేది పబ్లిక్ మైండ్ కే వెళ్ళిపోయింది. దాంతో పెట్టుకోవడం వల్ల కూడా పెద్ద రాజకీయ లబ్ధి జరుగుతుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఒక ఏమో దాని మీద రీఫ్రెషన్ తీసుకుందాం, పార్టీ రీఫ్రెషన్ చేసుకుందాం,
అప్లై చేస్తాం అనేది మాత్రము అది కరెక్ట్. అది మిత్రులు చెప్పారు నాకు. అంటే ఏ పేర్లతో ఉండొచ్చన్నా మీకు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి అదే మా టిఆర్ఎస్ అనే వస్తే పెట్టుకుంది, టిఆర్ఎస్ పార్టీ రిప్రజెంట్ చేస్తుంది, ఏదన్నా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఒక మాట మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ భారీగా కూడా ఆర్థిక వనరులున్న కొన్ని జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా రహస్య సమావేశమయ్యారు. ఎలాగైనా కేసీఆర్ను ఓడించాలి, ఓ సామాజిక వర్గం కూడా బలంగా వెనకండుని నడిపించడమే కాదు ఇక లైవ్లోకి తెరమిదికి కూడా రాబోతున్నారనే అంశం అయితే వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది అంత చర్చలే అన్న, అంత ఎవరు మీటింగ్ పెట్టంట సినిమా లేదు. మన నలుగురు ఎమ్మెల్యేలు పోయి ఒక స్వామీజీతో చర్చ జరిపి వాడు అమ్ములు పోసుకుంటేనే వాళ్ళని దొరకబట్టినాడు. 24 అవర్స్ టెలిఫోన్ ట్యాపింగ్ లు, ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి ఫోన్లు ఏ రేడియోతో తిరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో తిరుగుతున్నాయి అని చెప్పి చూసుకుంటా కూర్చుంటారు. మాట్లాడేటోడు మీరు ఎక్కడ చూడండి, ఎవరు సభలు సమావేశాలు పెట్టినా గానీ కేసీఆర్ ను జైలుకు పంపుతాం, కేసీఆర్ ను దించుతాం, కేసీఆర్ ను అట్ చేస్తాం ఇది చేస్తాం అంటారు. గానీ దాని ఒక ఎట్లా నిర్మాణం, ఒక నిర్మాణం అనేది ఉండదు. ఏ విధంగా దిగుతాం, ఒక ఎలిగేషన్స్ పైన స్పష్టత ఉండదు, దీని మీద కుట్రాలను లీగల్ గా ఫైట్ ఉండదు, ఏదో ఉండదు. ఒట్టి మాటలే ఆ మాటలతో ఏమైతే చెప్పండి. కవిత లిక్కర్ కేసు గురించి ఉన్నది, దాదాపు అందరూ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ అరెస్ట్ కావాల్సింది కల్వకుంట్ల కవితనే. అవును, ఇవాళ భాషల లీడర్లు స్టేజ్ల మీద మాట్లాడేటోళ్ళు కల్వకుంట్ల కవిత లిక్కర్ గురించి ఎందుకు మాట్లాడారు, ఆమె ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు ప్రశ్నించారు, ఇటువంటి వాళ్ళు రహస్య సమావేశం అనేది ఎట్లా చెప్తే జనాన్ని ఒప్పియనికి ప్రజల మధ్యలో రావాలి. ఎక్కడెక్కడ దొంగతనాలు చేసిండ్రు, ఏమి దొంగతనాలు చేసిండ్రు, తెలంగాణ అప్పెందుకు అయింది, ఇంత అప్పైనా కూడా మళ్ళీ ఇలా బిడ్డ పోయి ఆడ సారా అన్ని తెలంగాణ పరువు మన తెలంగాణ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఆ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ నడివీధుల తాకట్టు పెట్టినామే ఎంత ఎట్లా పాలన చేస్తాయని చెప్పేసి వీళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడారు వీళ్ళు. ఇదంతా హంబకిది, వీళ్ళు అందరు అనుకుంటారు చేస్తారు. నేను ముఖ్యమంత్రి కావాలి, అది కాదు, ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు పోరాటం చేయాలి కదా. భాషను స్పీచ్ల వల్ల, భాష మంచి భాషను ఇవ్వడం వల్ల, వాటికి మీరు పైసలు ఇచ్చి విజులు కొట్టడం వల్ల రాదు కదా అధికారం అనేది. అధికారం అనేది త్యాగాలతో కావాలి. ఏమున్నది మీకు, ఎవరికి త్యాగించిన ఎవరికి ఉన్నది, మీరు అందరూ మీరు అన్ని చూస్తుంది కదా అన్న, మీరు అన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, ఎక్కడైనా కనబడుతుందా చెప్పండి. రహస్య సమావేశం పెట్టడం వల్ల ఉపయోగం ఏమున్నది? అవును, కాకపోతే చీర్స్ కొట్టుకోనికి మీకు గెట్ టుగెదర్ లెక్క అవుతుంది, కానీ మీరు ఇక్కడ ఏం లేదు అక్కడ. ఓకే, ఇవాళ వరకు నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళకి, అరే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి కొన్ని వాళ్ళ మీద కుట్రాలు ఎట్లయినా కేసీఆర్ అందరికి బుద్ధి చెప్పాలి అని అక్రమాలను బయట పడేస్తున్న క్యాబినెట్ ఛానల్ అయితే పనిచేస్తలేవు, అన్ని అనుకూలంగా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ఎన్నైతే ప్రోత్సహిస్తూ సీక్రెట్ మీటింగ్ పెట్టాలో, అవును, ఎంతమంది బ్యాకప్ సపోర్ట్ ఇస్తుంది చెప్పండి మీరు. అవునవును, ఎంతమంది రియల్ జర్నలిస్ట్ తక్కువ మంది ఉన్నారు, అది 100% యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎంతమందికి బాధ నిలవడారు వీళ్ళు? అవును, అటువంటి వాళ్ళు కేసీఆర్ దింపుతారంటే ఎవరు నమ్మాలి? అవును, ఎవరు నమ్మాలి? అంత అంత సినిమా అంత మునగాలు ఎవరు లేరు అన్న, వాళ్ళు కేసీఆర్ ను దింపే సామాజిక వర్గం ఒకటే, రైతులు, కార్మికులు, కర్షకులు, దెబ్బతిన్న వాళ్ళు, దగా పడ్డవాళ్ళే కేవలం కేసీఆర్ కు శత్రువులు, వాళ్ళే దింపుతారు, ఓటు హక్కున్న వాళ్ళే దింపుతారు. వీళ్ళు ఏం కాదు, వీళ్ళు పుణ్యానికి పవర్ వస్తే మేము దింపినామని చెప్పి ఏదో చూపెట్టుకొని, కానీ ఇన్ని రోజులు ఈ 9 ఏళ్ళకెళ్ళి వీళ్ళు కూడా వీకింది ఏం లేదు. ఎన్నో అంశాలు ఇచ్చినా మనం ఒక్క అంశం మీద కూడా వీళ్ళు కొట్టాలి. అవును, మెయిన్ గా ధరని చూడండి, ఏం మాట్లాడని చెప్పండి, మనం మాట్లాడుకున్నాం కదా. అవునవును, ధరని మీద మనం అంత పెద్ద సబ్జెక్ట్ ఇచ్చినాక ఏ మాయకాలు వచ్చి అరే మీ దగ్గర ఇంత సబ్జెక్ట్ తీసుకురా, మనం దీన్ని లీగల్ లో ఫైట్ చేద్దాం, ఇట్లా ఫైట్ చేద్దాం, అట్లా ఫైట్ చేద్దాం అని ఎవరైనా ఫోన్ చేసిండా? ఒక్కరు కూడా చేయలేదు. మరి నీకు కాళేశ్వరం గంట పైసలు మొత్తం మునిగిపోయినాయి, దాని మీద కొట్లాడదాం అని ఎవరు చేసిండా? ఎన్నో అన్న దింపాలనుకున్నోనికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నా. మెయిన్ గా యూట్యూబ్ ఛానళ్లకు ఎవరికైతే బ్యాకప్ లేదో వాళ్ళ సపోర్ట్ చేయడం నంబర్ వన్. నంబర్ టూ, సమస్యలు, ప్రజా సమస్యలు, మెయిన్ సమస్య ఏంటంటే ధరణి అనేది. అవును, రెండవది అనేది నిరుద్యోగం అనేది, మూడవది అనేది గిట్టుబాటు ధరలు అనేది, నాలుగవది నువ్వు ఇచ్చిన హామీ నువ్వు నిలబెట్టుకోవాలనేది, అసైన్డ్ భూములు ఒకటి,
ఇన్ని సమస్యలు పెట్టుకుని వీటిపైన ఏం మాట్లాడినా కానీ అధికారం రా, ఎట్లా వస్తుంది అధికారాన్ని? అయ్యా జాగిరి సంపాదించి పెట్టిందా, ఎట్లా వస్తుంది అధికారం నీకు? కోమతి కూడా వెలిగించేటప్పుడు అది కరిగిపోతా ఉంటదానా? మేము మేము కరిగిపోకుంటా మాకు వేరే కోవత్తు ఎరగాలి, మాకు వెలిగియాలి అని వెలుగు కింద కూర్చొని తీర్చి కొట్టుకొని మేము కేసీఆర్ దింపుతామంటే ఎంత సాధ్యం చెప్పండి? నమ్మసత్యంగా ఉన్నాయా? జరుగుతున్నాయి మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఇవాళ టైం పాస్ అనా? టైం పాస్ వీళ్ళకు వీటి గురించి మాట్లాడుకోని ఒక బెల్లి డాన్స్ లెక్క, ఎంటర్టైన్మెంట్ లెక్క వీళ్ళకి అంతే. ఓకే, అన్నా నిజంగా ఒక్క మాట చెప్పండి అన్న, నా మనసుతో పాటుగా చాలా మంది ప్రజల్ని కూడా నాకు దగ్గరకు వచ్చి అడిగిన మాట ఏంటంటే, నిజంగా సామాన్యులు అయితే ఈ పాటికి అరెస్ట్ చేసేటోళ్ళు అదే కవిత వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేయలేరని చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి ఆ కథ? ఎందుకంత మాట అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? అరే అన్న, కొట్టేటోడు వాడు, ఏడ్చేటోడు వారు వాళ్ళు. నేను చెప్పినా కానీ నేను ఇప్పుడే ఆ దానికి కూడా ఇప్పుడు ఇంత ముందు నేను చెప్పిన దానికి కూడా వర్తిస్తుంది. ఓకే, దానికి కూడా వర్తిస్తుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు కేవలము అక్కడ అంటే మాట్లాడే రాజకీయాలు మాట్లాడతలేదు. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ చర్చలో ఉండదు, లోకల్ పార్టీ బీజేపీ మధ్యలో చర్చ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ బీజేపీ మధ్యలో ఫైట్ ఆడవాలి, కాంగ్రెస్ కనిపించదు. కాబట్టి మమతా బెనర్జీ మీద ఈడీ రైట్లు వాళ్ళిద్దరు సేమ్, ఏది మన బీజేడీ మీద సేమ్, ఈరోజు కేసీఆర్ మీద. అత్త ప్రతి దగ్గర కూడా వీళ్ళ పైన జరిగేది ఎందుకన్నా అంటే కేవలము డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇలా ఒకటే. తర్వాత వాళ్ళని కొట్టేస్తారు స్థానిక పార్టీ కూడా, తర్వాత రీజనల్, తర్వాత కేసీఆర్ కూడా కొట్టేస్తారు. కానీ అప్పటిదాకా కేసీఆర్ కేసీఆర్ పవర్ చేతుల పవర్ ఉందా లేకుండా మా చేతుల పవర్ ఉందా? ఓకే, కానీ తెలంగాణ జరుగుతలేదు. ఎందుకనంటే ఇక్కడ బీజేపీలో కూడా ఎవరు పైతడతలేదు, అందరూ వందల కోట్లకు ఎదిగిపోయారు. కేసీఆర్ కేసీఆర్ దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత సంపాదించుకున్నారో బీజేపీలో నా ఆపోజిషన్ లీడర్ కూడా అంతనే సంపాదించుకున్నారు, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి గాని బండి సంజయ్. బండి సంజయ్ నేరేళ్ల సంఘటన గురించి ఎన్నో మాటలు చెప్పాను, బయట పెట్టింది కదా రైతులం కొట్టి ఎన్నో మాట్లాడారు బండి సంజయ్ నేరేళ్ల సంఘటన గురించి. నేరేళ్ల కొట్టిన విశ్వజిత్ డ్యూటీ ఎట్లా చేస్తాడు ఆయన? వెంటనే సెంట్రల్ కు ఎందుకు సరెండర్ చేయడు ఆయన? ఇవాళ హోంమంత్రి, మీ హోంమంత్రులుగా నువ్వు ఎందుకైనా తీసుకోవు విశ్వజిత్ ను, ఎందుకు మాట్లాడదు చెప్పండి? అది అంత డ్రామా వాళ్ళందరికి మైనింగ్ వల్ల ఇవాళ అంత మేజర్ షేర్ తో అందరికి బరాబర్ వస్తున్నాయి. అంటే విపక్ష పార్టీల నేతలందరికీ కూడా వాటాలు ఉన్నాయి, మాక్సిమం అన్నా మాక్సిమం వాటాలు ఉన్నాయి. ఎవడెవడైతే ధరల గురించి మాట్లాడో వాళ్ళకి వాటా ఉంది, ఎవడెవడైతే మైనింగ్ గురించి మాట్లాడో వాళ్ళకి మైనింగ్ లో వాటా ఉంది, ఎవడెవడైతే నేరేళ్ల సంఘటన గురించి మాట్లాడో అందవానికి వాటా ఉన్నది, ఎవడెవడైతే కాళేశ్వరం గురించి మాట్లాడో కాళేశ్వరం లో వాటా ఉన్నది, ఎవడెవడైతే మిషన్ భగీరథ గురించి మాట్లాడో మిషన్ భగీరథ మాట్లాడో. అలా వీళ్ళందరూ వాటాలు తీసుకునేటోళ్ళు మండు కొట్టేటప్పుడు రాత్రి పూట కేసీఆర్ దింపాలి, నెక్స్ట్ మనం సీఎం కావాలి అని అంటారు. అలా తెల్లారి పోయి వీళ్ళే ముందు వరుస నిలవాలి దండాలు పెడతారు. కృష్ణారెడ్డి 12,000 కోట్ల జిఎస్టీ కూడా దాని గురించి మాట్లాడారు. ఓకే, రాఘవరావు భూ కబ్జాల గురించి మాట్లాడారు. వీళ్ళు అంట వీళ్ళు దింపుతారంటే ఏం చేస్తారు? అంత దొంగలన ఇవాళ నిజంగా మొత్తము అది బజార్ల దిగంబరులను చేసి నిలబెట్టి నిలబడ్డది ఎవరంటే సామాన్య పబ్లిక్ నిలబడ్డరు. అలా నిలబెట్టింది ఎవరంటే ఈ పార్టీ ఈ నాయకులందరూ కలిసి నిలబెట్టారు. నేను ఒప్పుకుంటున్నా కదా అన్న, నేను ఒప్పుకుంటున్నా వీళ్ళందరూ కలిసి నిలబెట్టారు. ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ లేదు, రాబోదు అన్న, వచ్చినా గానీ పున్నోళ్ళు ఎందుకుంటున్నా అన్న, మరో ఇంకో వాడదారులు వస్తుంది అంటే. అయ్యో మనము మనం ఎప్పుడున్నా మాట్లాడతాను అన్న, మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అంశాలు అన్నిటి గురించి కొట్టాడేటోడు ఎవరైనా వస్తే వాళ్ళు నమ్మచ్చు. ఓకే, అర్థమైంది అన్న. మీరు ఈ సబ్జెక్ట్ ఎవరైనా మాట మీరు అబ్జర్వ్ చేయండి అన్న, తెలంగాణ ప్రజలు. నేను వైపీ టీవీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడుతున్న వేదికల పైన మీరు వినండి. మీరు ఓకే, మీరు ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, ఇప్పుడు కరెంట్ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, పెద్ద కుంభకోణాలు మాట్లాడద్దని ఇవి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడకుండా ఇది కూడా మాట్లాడాలి. ఓకే, మీరు ఎవరు ఎవరు కూడా ఇవాళ దాకా కన్స్ట్రక్టివ్ ఉద్యమం ఎక్కడ చేసేదాన్న ఉద్యమం
అవును, ఈ మూడేళ్లకి వెళ్ళి నాలుగేళ్లకి వెళ్ళి అదే సబ్జెక్ట్ పట్టుకొని ఎలా ఆడుతుంది ఎవరన్నా అంటే రాష్ట్రంలో చెప్పుకోవడం తప్పు కానీ మనం తట్ట ఎవరు పట్టుకుంటలేదు. అవునవును, అదైతే వాస్తవం అన్న. గర్వంగా చెప్పుకుంటే బాధ కూడా చెప్పుకుంటా. అవును, నన్ను ఒంటరిని కూడా చేసేట. అవును, మీరు చేసే పోరాటం అయితే ఇక దాన్ని వర్ణించడం చాలా కష్టం. అది అది అదే అండి అన్న. అవును, వీళ్ళ వీళ్ళంట అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, సుషీల్ కదా, బక్క జడ్సన్ అన్న, అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తాను చేస్తున్న పోరాటం అశేషమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు ఈ కథ కర్మ కర్త క్రియ ఎక్కడి నుండి వచ్చింది, ఏంది అనేది కూడా ఒకసారి మీ అందరు చెప్తారు. టీవీ 9 న్యూస్ ఛానల్ కానీ, ఎన్టీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇతరత్ర శాటిలైట్ ఛానళ్ళు ఏముండదు, అలా ఏముంటుందో మీ అందరికీ తెలుసు. వార్తలను చేస్తారు, క్రియేటివిటీ చేసేది వాళ్ళే, దాన్ని పబ్లిషర్ చేసేది కూడా వాళ్ళే. దీంట్లో ఏదన్నా అనుమానం ఉంటే నన్ను అడగండి. వాస్తవ విషయాలు, జర్నలిజం పేరు చెప్పుకొని నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, నా లొట్టపీస్ అనుభవం ఉన్నదంటే ఏం చెప్తారు వీళ్ళంతా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దగ్గర పోయి మోకరు వెళ్తారు. లేదా ఒక ఎమ్మెల్సీ పదవి కావాలంటారు, ఎమ్మెల్యే పదవులు కావాలంటారు, ఎంపీ పదవులు కావాలంటారు, లేకపోతే 1000 కోట్లు ఇవ్వమని అడుగుతారు. అంతకుమించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని అంశాలు చెప్పే ఆ నాయకుడు ఎక్కడ ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మరో అంశం ఏంటంటే, ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారానికి మీకు తెరదించేందుకు 3 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. 1, దళిత బంధువును మర్చిపోవడానికి, ధరణి వెబ్సైట్ను మర్చిపోవడానికి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మర్చిపోవడానికి, లిక్కర్ స్కామ్లు మరవడానికి మాత్రమే ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. వచ్చినా రానివ్వనండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ పెడతాడా, లేకపోతే వైఎస్ షర్మిలను ఇక పట్టించుకోవట్లేదు, తన రూపంలోనే ఇంకో పార్టీని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? సరే, తెలంగాణ రైతు సమైక్య కానీ, తెలంగాణ ఫెడరల్ సమైక్య, లేకపోతే ఏదైనా పేరు చెప్పుకొని సేమ్ టీఆర్ఎస్ పేరుతో అధికారంలో అంటే రావాలనే ఒక ప్రయత్నం అయితే చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరికీ ముంగట కనిపించే విధంగా మాత్రం జరుగుతున్న ఒక ప్రచారం అయితే కనబడుతుంది. ఆ ప్రచారంతో పాటు వాస్తవ విషయాలు ఏంటంటే, ఇక్కడ 3 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏంటి? 1, పార్టీకి సంబంధించిన అదే రకంగా కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును అంత అంచనా తక్కువ వేసే విధంగా ఉంటుందా తెలంగాణలో? నిజం మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. ఖమ్మంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, నల్గొండలో ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు వాళ్ళకి సహకరిస్తారు కావచ్చు. రాజకీయంలో పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ అనేది నువ్వు ఎక్కడ, ఈ రోజు కూడా మీరు ఉన్నారు పెగసస్కు సంబంధించి, రాహుల్ గాంధీ నా ఫోన్ కూడా ట్రాప్ అవుతుందని ఆరోపణ చేయడం, రాష్ట్రంలో చాలామంది నేతల ఐఫోన్లకు సంబంధించి యాపిల్ కంపెనీ కూడా పూర్తిగా మెసేజ్లు పెడుతుంది, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, సెక్యూర్గా లేదు, దాంతోపాటు మీ లొకేషన్ కూడా ట్రాప్ అవుతుంది, మీరు ఏమేమి చేస్తున్నారో ప్రతి విషయం కూడా బట్టబయలవుతుంది అంటూ కూడా క్లారిటీగా చెప్పిన పరిస్థితి అయితే కనుక, అంటే ఈ విధంగా చూసుకుంటూ మనం వెళ్తూ ఉంటే చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. ప్రజలరా, మీరు చాలా అంశాలను కూడా చూడుర్రి. ఈ ఒక్క అంశంతోనే ఇక్కడితోనే ఆగిపోతుంది, లేకపోతే ఇక్కడితోనే స్టాప్ అవుతుంది అనే విషయంతో రావాల్సిన అంశం లేదు. తెలంగాణలో కొత్త పార్టీ వేస్తే ఇప్పటివరకు స్టాండర్డ్గా నిల్చొని ఒక కన్స్ట్రక్టివ్గా నిలబడి ఒక ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఓ నేరల ఘటన గురించి పోరాటం చేసినాం, లేకపోతే ఓ ప్రాజెక్టు గురించి పోరాటం చేసినాం, ఓ సాధించినాం, లేకపోతే నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేసి సాధించినాం, లేకపోతే ధరణి వెబ్సైట్ను రద్దు చేయించగలిగినాం, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పించగలిగినాం, లేకపోతే దళిత బంధువుకు సంబంధించి సహకారం చేయగలిగినాం అని ఏ ఒక్క నేత అయినా చెప్పగలిగారా? వాస్తవ విషయాలు ఇవన్నీ. నేతలు వస్తున్నంత మాత్రాన జడ్సన్ అన్న చెప్పినట్టుగానో, కోదండరాం సార్ చెప్పినట్టుగానో ఏం జరుగుతుంది ఇడా? వాస్తవ విషయాలు. కొత్త పార్టీ వస్తే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి అదే పేరుతో వస్తే నష్టం వాటిల్తుంది కావచ్చు, కానీ అందరూ వాటాదారులుగా మిగిలిపోతారు. కానీ వాస్తవ విషయాలు అయితే తెర మీదకి రాని పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్నది ఒకే ఒకే అంశం, దీనికి సంబంధించిన అంశంతో పాటుగా ఒకటే అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఈ 2 అంశాలు ప్రధానంగా కూడా జరుగుతున్న అంశంతో పాటుగా ఆ చర్చనీయాంశంగా కూడా మారిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 2 అంశాలు మాత్రమే కనబడతా ఉన్నాయి. 1, కొత్త పార్టీ తీసుకురావడానికి శ్రీకారం చుడుతున్నా అంటే తప్పుడు ధోరణి, తప్పుదో పట్టించేందుకు మాత్రం చాలా ట్రాప్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేవలం ప్రజలను మభ్యపెట్టి ఈ అంశాలన్నీ మాట్లాడకుండా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.